ఏంటండి ఇది కింద? గమనిక, గిఫ్ట్లు మర్చిపోవద్దు, కుటుంబ సమేతంగా రావద్దు. అదే అసహ్యంగా ఏంటని? లేకపోతే చేతులు ఊపుకుంటూ మందల మందలుగా కొంపకు వచ్చేస్తా. అదిగో వాడు వచ్చేసాడు. అది నానా. ఏంటి? ఇదిగా ఇదిగో వెడ్డింగ్ కార్డ్స్ రెండు ఓకే చేసాము, నువ్వేదో ఒకటి ఓకే చేస్తే ఆర్డర్ చేయొచ్చు. ఈ ప్రింటింగ్ ప్రెస్ లో అక్షరాలే కాదు, ఫోటోలు కూడా మార్చేస్తున్నారా? ఏమైంది? నా ఫోటో పక్కన వేరే అమ్మాయి ఫోటో ప్రింట్ చేశారు. వేరే అమ్మాయి ఫోటో? వేరే అమ్మాయి ఏమిట్రా? ఈ పిల్లగానే కాబోయే పెళ్ళం? చిచ్చి, ఈ బండది నా పిల్లం ఏంటి? బండదంటే ఒక్కతే కూతురు కదా, కాస్త ముద్దుగా పెంచారు. ముద్దుగా పెంచారా, బొద్దుగా పెంచారా నాకు అనవసరం. నేను ఓకే చేసింది ఈ అమ్మాయిని కాదు. మరి మేడ సన్నగా, నడు నాజుగ్గా, లంగా వణి వేసుకునుందే. ఆ పిల్ల పక్కింటి వాళ్ళ పిల్లరా? పక్కింటోళ్ళ పిల్ల, వెనకింటోళ్ళ పిల్ల. నేను అమ్మాయినే చూశాను, ఈ అమ్మాయి అసలు నాకు కనిపించడం లేదు. రోడ్డు రోడ్ అంత ఉంది, కనిపించలేదా? నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో పొరపాటు జరిగి ఉంటుందని. ఏమండి, వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పేసి రండి. సో సారీ అని నా నోట్లో కడప బాంబు కుక్కి లేపేస్తారా పక్కన? లేపేస్తే లేచిపో, నేను మాత్రం ఆ లంగవాణి అమ్మాయిని తప్ప మరెవరిని చేసుకోను. హలో, నా ఒక్కరితోటే వదిలేస్తాడు అనుకోకు, నాతో పాటు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఏ సుమోలోనో ఎక్కించి బ్లాస్ట్ చేసి పారేస్తాడు. నోరు మూసుకుని కాలింగ్ బెల్లి కొట్టి ఇంట్లోకి వస్తానంటున్న ఆ బంగారు కొండను ఆహ్వానించు. నా వల్ల కాదు, కావాలంటే నువ్వు ఆహ్వానించుకో. రే 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 రే, ఏమిటే ఇది? వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో నేను చెప్తాగా, మీరేం వరి అవ్వకండి బాబు గారు. అంటే మా వాడికి ఆ పక్కింటి అమ్మాయినిచ్చి చేస్తా చేయను, మా అమ్మాయినిచ్చే చేస్తాను. కానీ ఆ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడే మా వాడు. ఆ అమ్మాయి బతుకుంటే కదా మీ వాడు చేసుకోవడానికి. అంటే పాపం తను చంపేస్తారా? అవసరమైతే. సేయ్, ఆ పక్కింటి అమ్మాయి పేరంటే ఆర్తి. తండ్రి ప్యాక్షన్ గొడవ వల్ల చచ్చిపోయాడు బాబు. బక్కన్ గారి ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లితో పాటు ఇక్కడే ఉండేది బాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తెలియదు బాబు, రాత్రికి రాత్రి తల్లిని తీసుకుని ఊరోజులు పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కనిపించలేదు కదూ, ఇక కనిపించదు. శాటిలైట్ కూడా దొరకంత దూరం వెళ్ళిపోయింది. ఏం చేశావు తన్ని? నేనేం చేయలేదురా బాబు, ఆ పక్కనే తన్ని ఊరి నుంచి పంపించేశాడు. నువ్వు తన కోసం వెతికితే చంపేస్తానని కూడా చెప్పమన్నాడు. నేను చచ్చినా పర్లేదు, చంపేది నిన్ను కాదు ఆ అమ్మాయిని. పాపం తన ప్రాణం కాపాడడం కోసమేనా నువ్వు ఆ బండమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా? మన ఫ్యామిలీ వెయిట్ కూడా పెరుగుతుంది.